తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం ఐనంబాజంలో రోడ్డు వేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ నారాయణ. రోడ్డు వేయటానికి 4 ఏళ్ల క్రితం 6 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు రోడ్డు వేయలేదని అన్నారు. రోడ్డు వేయటానికి ఏ కాంట్రాక్టరు ముందుకు రావటం లేదని, రోడ్డు వేస్తే మాకు బిల్లులు రావటం లేదంటూ వెనక్కిపోతున్నారని చెప్పారు నారాయణ. దీనిపై కేంద్రానికి లేఖ రాశానని, విచారణ అధికారులు వస్తున్నారని చెప్పారు. చిన్న రోడ్డు సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం పెద్ద సమస్యలు ఎలా పరిష్కరిస్తుందని ప్రశ్నించారు నారాయణ. ఐనంబాకం గ్రామం, నగిరి మండలం, చిత్తూరు జిల్లా. ఇది మా స్వగ్రామం కూడా. దీనికి 6 లక్షల రూపాయలు సీసీ రోడ్డు కోసం శాంక్షన్ అయ్యి 4-5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా దీన్ని రోడ్డు పని చేయడం లేదు. అది ఎవరిని అడిగినా కాంట్రాక్టర్స్ని, మేము పనిచేస్తాం కానీ మాకు డబ్బులు రావు కాబట్టి మేము పని చేయమనేస్తున్నారు. మేము చివరికి సెంటర్ దాకా లెటర్ రాయాల్సి వచ్చింది. వాళ్ళు ఎన్క్వైరీ పెట్టారు, వస్తూ ఉంది, కాగితాలు నడుస్తున్నాయి. శాంక్షన్ అయినటువంటి రోడ్డు కూడా గెత్తలేకపోతే ఇంకేం చేస్తారు చూడండి. రోడ్డు ఎట్టుందో, ఇంత చిన్న సమస్య పరిష్కారం చేయకుండా పోతే ఇంత పెద్ద పెద్ద సమస్య ఏం పరిష్కారం చేస్తారు? అందుకే మీ మీద విశ్వాసం పోతూ ఉంది.